లూకా స్వార్త ఐదవ అధ్యాయము వచనములు పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు ఒకనాడు ఆయన బోధించుచుండగా ఎరుషులేము గలీలియా యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఆయన ఎదుట కూర్చుండి స్వస్థత స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన అందు ఉండెను అప్పుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసుకొని వచ్చి ఇంటి లోపల బోధించుచున్న ఆయన చెంతకు చేర్చ ప్రయత్నించిరి ఆ ఇల్లు జనసమూహము వచ్చే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు అప్పుడు వారు ఇంటిపైకి ఎక్కి కప్పుని తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన దించిరి యేసు వారి విశ్వాసమును చూచి పోయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పాను అందుకు పరిశైలు బోధకులు దైవదూషణములు పలికెడి ఇతడెవరు దేవుడు తప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు అని లోన తగ్గించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి మీరు ఎలా లోలోన ప్రశ్నించుకొని ఏది సులభతరము నీ పాపములు క్షమింపబడినవి అనుటయా లేక లేచి నడువుము అనుటయా కానీ భూలోకమున మనుష్య కుమారునకు పాపములు క్షమించు అధికారం కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నానని పలికెను ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకొని దేవుని సుధించుచు తన ఇంటికి వెళ్ళెను వారందరూ ఆశ్చర్యచితులై భయపడుచు నేడు మనం ఎట్టి వి వింతలను చూచితిమి అని దేవుణ్ణి పొగడిరి ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగునుగాక నేనే మార్గమును సత్యమును జీవమును అను ప్రభు ఈరోజు మొదటి పట్నంలో తన యొక్క మార్గమునందు నడుచువారికి కలుగు మేలుల గురించి తెలియచే చెప్పుచున్నారు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ద్వారములు అన్నీ మూసుకొని పోయినప్పుడు దేవుడే మరి యొక్క ద్వారమును మనకు తెరచును విశ్వాసంతో భక్తితో ప్రభునందు భయము కలిగిన వారికి మాత్రమే ఆ ద్వారము కనిపించును కష్టములలో వారికి భరించలేని బాధలలో వారికి ప్రభు తన త్రోవ చూపించును ఏషియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవచనము విశ్వాసంతోనున్న పక్షవాత రోగికి మరియు అతని సహాయకులకు వారి విశ్వాసం వలన ప్రభు చెంతకు చేరుటకు ఒక మార్గము కనిపించింది అతను స్వస్థత పొందగలిగాడు తట్టండి మీకు తెరవబడును అని చెప్పిన మన ప్రభు ఆపద కాలమందు మన చేయి విడువడు తనను విశ్వసించు వారికి ఆయన ఎల్లప్పుడూ దగ్గరలోనే ఉండి వారి అవసరాలను తీర్చును కాబట్టి నిరాశ నిస్స్రహలతో కుంగిపోకుండా ప్రభుని అనుసరించదము ఆ మేన్